मणिपूर लो तेगल मध्य रिजर्वेशनल चिच्चु इंका चल्लाडं लेदु। तेगल मध्य विवादंतो प्रभुत्व आस्तुल ध्वंसं चेस्तुन्नारु आंदोलनकारुलु। इंतकु मणिपूर एंदुकु रగిలిపోతోంది? అక్కడ ప్రజల మధ్య చిచ్చు పెట్టుకుంది ఎవరు? మణిపూర్ లో ప్రశాంతంగా జీవనం సాగించే తేగల మధ్య రిజర్వేషన్ల అంశమే చిచ్చు రేపిందా? మణిపూర్ లో కొత్తగా ఏ తేగకు రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంతకు వారు రిజర్వేషన్లు అర్హులు కాదా? మణిపూర్ లో తిరిగి శాంతి నెలకొనాలంటే ఏం చేయాలి? అంతకు ముందు ఆ రాష్ట్రం ఎంతో ప్రశాంతంగా ఉండేది. అలాంటి అడవుల రాష్ట్రం మణిపూర్ మండిపడుతోంది. అక్కడ రిజర్వేషన్ల చిచ్చురేగడంతో ప్రజల మధ్య అశాంతి నెలకొంది. ఒక తెగపై మరో తెగకు చెందిన ప్రజలు దాడులు చేసుకుంటున్నారు. నిరసనకారులు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తూ దాడులకు పాల్పడుతున్నారు. చాలా మంది మణిపూర్ పౌరులు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు. ఈ ఘటనతో కాంగ్రెస్ ఇతర ప్రతిపక్ష పార్టీలు మణిపూర్లో అధికారంలో ఉన్న బీజేపీని తీవ్రంగా విమర్శిస్తున్నాయి. అయితే అధికార పార్టీ విమర్శలను కొట్టిపారేస్తోంది. అసలు ఈ రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు పక్కన పెట్టి వాస్తవంగా మణిపూర్ సమస్యను లోతుగా అధ్యయనం చేస్తే ఎన్నో సంచలన విషయాలు తెలుస్తాయి. మణిపూర్ కు ఆ పేరు రావడానికి కారణం అక్కడ అతి విలువైన మణులు విరివిగా దొరికేవి. పురి అంటే పట్టణం, మణులపురం కాస్త మణిపూర్ గా మారింది. అలాగే అర్జునుడి భార్యలో ఒకరైన చిత్రాంగద పుట్టింది కూడా మణిపూర్ లోనే. వారి కొడుకైన బబ్రువాహనుడు మణిపూర్ ప్రాంతాన్ని చాలా కాలం పాలించాడు. మొదట వైష్ణవ పరంపరకు చెందిన హిందువులు మణిపూర్ ప్రాంతంలో జీవించేవారు. కానీ 19వ శతాబ్దంలో ఎప్పుడైతే క్రైస్తవ మిషనరీలు అక్కడ ప్రవేశించాయో అప్పటి నుంచి అక్కడ అవాంఛనీయమైన మార్పులు రావడం మొదలైంది. 1894లో ఇంగ్లాండ్కు చెందిన విలియం పెట్రిగ్రూ అనే ఒక క్రైస్తవ మిషనరీ మణిపూర్ వచ్చాడు. ఆయన అర్థింగ్టన్ అబారిజీన్స్ మిషనరీ గ్రూప్ కు చెందినవాడు. అంతవరకు అక్కడ అమెరికన్ బ్యాప్టిస్ట్ ఫారిన్ మిషన్ సొసైటీ మత మార్పిడిలు చేస్తుండేది. అప్పుడు ఈ పెట్రిగ్రూ బ్యాప్టిస్టుగా మారి మత మార్పిడి పనులను వేగవంతం చేశాడు. మణిపూర్లో ప్రధానంగా రెండు ప్రాంతాలు ఉన్నాయి. ఒకటి లోయ ప్రాంతం, మరొకటి కొండ ప్రాంతం. లోయ ప్రాంతంలో హిందువులు ఉంటారు, కొండ ప్రాంతంలో ఆదివాసీలు ఉంటారు. వీళ్లలో కుకీలు ముఖ్యమైన వారు. ఈ రెండు ప్రాంతాల్లోని వాళ్లకు అసలు గొడవలు లేవు. వారంతా సామరస్యంగా ఉండేవారు. ఇద్దరి మధ్య పెళ్లిళ్లు కూడా జరిగాయి. కానీ పెట్రిగ్రూ మొదట లోయలోని హిందువుల దగ్గర మత మార్పిడి ప్రయత్నం చేశాడు. అక్కడ హిందువులు అతని ఆటలు సాగనివ్వలేదు. దాంతో అతను కొండ ప్రాంతమైన యూక్రూల్ వెళ్ళాడు. అక్కడ ఒక బడిని, ఆసుపత్రిని ప్రారంభించాడు. పెట్రిగ్రూ బైబిల్ను స్థానిక మాండలికమైన తంగక్కుల్లోకి అనువాదం చేశాడు. సేవ, విద్యా పేరుతో ఆదివాసీలను ఆకట్టుకున్నాడు. దీనితో కుకీలు ఆయనను పూర్తిగా నమ్మారు. తర్వాతి రోజుల్లో అక్కడ వాటికన్ రాబర్ట్ యు ఎంఫాక్స్, డాక్టర్ జీజీ క్రోజియర్ అనే క్రైస్తవ మత ప్రచారకులు వచ్చారు. వాళ్ల ఎజెండాలో భాగంగా ఆదివాసుల జీవన విధానం, ఆరాధనా పద్ధతులు, బట్టలు కట్టుకునే పద్ధతులు అన్నీ అనాగరికమైనవని, సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే అయినప్పుడు హిందూ మతంలో అందరూ దేవుళ్ళు ఎలా ఉంటారని ఆదివాసుల మనసుల్లో అనుమానాలు, అపోహలు నాటారు. దానితో పాటు అంతవరకు కలిసి ఉంటున్న ఆదివాసులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకునేలాగా వాళ్ల మధ్య చిచ్చు పెట్టారు. అంత చేసిన మతం మారిన హిందువుల సంఖ్య వందలకే పరిమితమైంది. సంవత్సరం వరకు మతం మారిన హిందువులు అతి కొద్దిగానే ఉన్నా ప్రతి గ్రామంలోనూ చర్చీలు మాత్రం పుట్టుకొచ్చాయి. అయితే తాము ఇప్పుడు విత్తనాలు నాటాము, దీని ఫలాలు మీరు భవిష్యత్తులో చూస్తారని పెట్రిగ్రూ అప్పుడు అనేవాడట. ఇక 1914లో మొదలైన మొదటి ప్రపంచ యుద్ధం ఈ మొత్తం పరిస్థితిని మార్చేసింది. ఇంగ్లాండ్ తరపున యుద్ధం చేయడానికి మణిపూర్లోని కుకీలను ఇక్కడి బ్రిటిష్ ప్రభుత్వం రిక్రూట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే కుకీలు గెరిల్లా పోరాటం చేశారు. కుకీల పోరాటం చూసి ఆంగ్లేయులు సైతం బిత్తరపోయారు. 2 సంవత్సరాలు కుకీలు భీకరంగా పోరాడి చివరకు ఓడిపోయారు. అక్కడి నుండి ఈశాన్య ప్రాంతంలో బ్రిటిష్ ప్రాబల్యం పెరిగింది. వీరిని బెదిరించి మరీ మతాన్ని మార్చారు. 1951 की मणिपूर 12% मंदी क्रैस्तवुलुगा मारारु। అటు నెహ్రూ ఇర్విన్ పాలసీ మణిపూర్ చరిత్రలో ఒక మైలురాయి అని చెప్పవచ్చు। ఆదివాసీలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడం, వారి జీవన స్థితిగతులను అధ్యయనం చేయడం అనే అందమైన మాటలు చెప్పి క్రైస్తవ మిషనరీలను ఆ ప్రాంతంలోకి అనుమతించి హిందువులను మాత్రం దూరంగా ఉంచారు। ఫలితంగా దేశంలోని మిగిలిన ప్రాంతాలు అభివృద్ధి పథంలో అడుగులు వేస్తుంటే ఈశాన్యం మాత్రం చర్చిలు, బైబిళ్లతో నిండిపోయింది। చివరకు ఇది ఎక్కడికి దారి తీస్తుందంటే 1951లో 12% ఉన్న క్రైస్తవులు 1961కి 20%కి పెరిగారు। అలాగే బర్మాలో ఉన్న కుకీలను కూడా మణిపూర్కు రప్పించారు। ఫలితంగా మతం మారిన కుకీలు ఇతర ఆదివాసీల సంఖ్య మొత్తం 41%కి పెరిగింది। మతం మారిన క్రైస్తవులైన కుకీలను ఎస్టీ హోదా కల్పించి మతం మారకుండా ఉన్న హిందువులకు మాత్రం కేవలం ఓబీసీ హోదా మాత్రమే ఇచ్చారు। ఈ హిందువులు కొండ ప్రాంతాల్లోకి వెళ్లి నివాసం ఉండకుండా నిషేధం విధించారు। దాంతో హిందువులు కేవలం 10% భూభాగం కలిగిన ఇంఫాల్ లోయకే పరిమితమయ్యారు। అదే సమయంలో మతం మారిన కుకీలు లోయ ప్రాంతంలో కూడా నివసించే వీలు కల్పించారు। ఈ మతం మారిన కుకీలు రాష్ట్రంలో ఎక్కడైనా భూమిని కొనవచ్చు। ప్రభుత్వ ఉద్యోగాల్లో వాళ్లదే సింహభాగం। అంతేకాదు, ఈ మతం మారి క్రైస్తవులైన కుకీలకు అమెరికన్ బాప్టిస్ట్ చర్చెస్ నుండి నిధులు ప్రవహిస్తాయి। ఈ డబ్బుతో కుకీలు ఆయుధాలు కొనుగోలు చేసి మణిపూర్లో హిందువులను గుర్తించి మరీ తరిమి కొడుతున్నారు। ఇప్పుడు ఈ కుకీలు తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేస్తున్నారు। అయితే ఈ ఏడాది ఏప్రిల్ 20న మణిపూర్ హైకోర్టు మతం మారకుండా హిందువులుగానే మిగిలిన మీటెల్ అనే ఆదివాసీలను కూడా కుకీలుగా ఎస్టీలలోకి కలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది। ఎస్టీ హోదా లభిస్తే హిందువులు అయిన మీటెల్ ఆదివాసీలు ఇతర హిందువులు భూభాగాలను కొనుగోలు చేస్తారని తెలిసి మతం మారిన కుకీలు ప్రత్యక్ష దాడులకు దిగుతున్నారు। మరోవైపు భారత రాజ్యాంగంలోని 25వ అధికరణ మైనారిటీలు తమ మతాన్ని ప్రచారం చేసుకునేందుకు వీలు కల్పిస్తుంది। దీన్ని అడ్డం పెట్టుకుని మైనారిటీలు మతాలు యథేచ్ఛగా మత ప్రచారం చేసుకుంటున్నాయి। ఎక్కడ మైనారిటీ మతాల జనాభా పెరుగుతున్నదో అక్కడ దేశానికి వ్యతిరేకంగా తిరుగుబాట్లు, వేర్పాటువాద ఉద్యమాలు ఎక్కువ అవుతున్నాయి। అయితే ప్రపంచంలో ఏ దేశంలో కూడా తమ మతాన్ని ప్రచారం చేసుకోవడానికి ఆ దేశ రాజ్యాంగం వీలు కలిగించదు। కేవలం భారతదేశంలోనే ఆ వెసులుబాటు ఉంది। రాజ్యాంగ సభలో సభ్యుడైన లోక్నాథ్ మిశ్రా మత ప్రచారం చేసుకునే హక్కును మౌలిక హక్కుగా చేర్చరాదని, అది లౌకిక రాజ్య లక్షణం కాదని ఆనాడే గట్టిగా వ్యతిరేకించిన ఫలితం లేకపోయింది। అందుకే ప్రస్తుతం మణిపూర్లో జరుగుతున్న దారుణ హింసాకాండకు భారతదేశంలోని చర్చిలు, విదేశాల్లోని చర్చిలు సైద్ధాంతికంగా, ఆర్థికంగా, ఆయుధపరంగా సంపూర్ణమైన మద్దతును ఇస్తున్నాయి। వారి అండతో నిరసనకారులు రెచ్చిపోతున్నారు। ప్రభుత్వ ఆస్తులపై, హిందువులపై దాడులకు దిగుతున్నారు। అల్లర్లను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించిన బలగాలపై కూడా కాల్పులకు తెగబడుతున్నారు। వారి దాడులు తట్టుకోలేక హిందువులు సైన్యం ఏర్పాటు చేసిన శిబిరాల్లో ఇప్పటికీ బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు। ఉండే ప్రజలు ఎంతో కలిసిమెలిసి ఉండేవారు। వారి మధ్య ఎలాంటి గొడవలు లేవు। అయితే ఇటీవల రిజర్వేషన్ల అంశం మరోసారి తెరపైకి రావడంతోనే వారి మధ్య వివాదానికి కారణమైందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మణిపూర్ లో శాంతియుత వాతావరణం కల్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి। అయినా పరిస్థితులు అదుపులోకి రావడం లేదు।